ఇవాళ తెలంగాణలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది మాకు పోటీ లేదు మాతో పోలిక లేదు అని అనుకున్న అధికార బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి దీంతో పార్టీలోని బడా నేతలు పార్టీని వదిలే దుస్థితి ఏర్పడింది అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ప్రచారం మొదలుపెట్టినప్పటికీ సభలు సమావేశాలు పెట్టి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం క్లారిటీగానే ఉన్నారు అదేంటంటే కేసీఆర్ మాటలకి నీటి మీద రాతలకి పెద్ద తేడా లేదు అనేది ప్రజల అభిప్రాయం ఎందుకంటే పది సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరకపోవటంతో అధికార పార్టీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది దీంతో ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణలో బీఆర్ఎస్ ని గాని బీజేపీని కానీ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది దీంతో ఆయా పార్టీలో ఉన్నటువంటి బడా నేతలు తోచని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ వైపు రావడం జరుగుతుంది అయితే ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభించింది మొన్న తుక్కుగూడలో జరిగిన సభలో సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించిన నేపథ్యంలో వీటిపైన ప్రజలకు విశ్వాసం కలిగింది దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ట్రెండ్ నడుస్తోంది బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం కోసం గాంధీభవన్ కి క్యూ కడుతున్నారు ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ పటాన్ చెరువు నాయకుడు నేలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ ట్రెండ్ తెలంగాణలో ఇలానే కొనసాగినట్లయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పినట్లు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకార ముహూర్తంకు ఏర్పాట్లు చేసుకునేటట్లే ఉంది పరిస్థితి అయితే దీనంతటికీ కారణం అధికార పార్టీ అడ్డగోలు హామీలు నియంతృత్వ విధానాలు అభ్యర్థుల విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎమ్మెల్యే మాకు వద్దు అని ప్రజలు స్వయంగా బయటకు వచ్చి ధర్నాలు చేయడం వంటి పరిస్థితులు అయినప్పటికీ కేసీఆర్ ఎవరి మాట వినకుండా ఉండటంతో తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం కోల్పోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పైన ప్రజలకు నమ్మకం ఏర్పడింది ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కి దెబ్బ తగిలే పరిస్థితులు కనబడుతున్నాయి